రానటువంటి జిల్లాలు ఉన్నాయి. ఓటమిని అంగీకరించడు, దౌర్జన్యం వలన, మోసాల వలన, బెదిరింపుల వలన మాత్రమే తాను ఓడిపోయానని, లేకపోతే తానికి ఒక పెద్ద ప్రజాదరణ ఉందని ప్రజలను ఎలాగో నమ్మించలేడు, కనీసం తన క్యాడర్ని నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చిత్తూరు జిల్లాలో అన్యాయాలు జరిగాయని, మోసాలు జరిగాయని, దానికోసం ఈరోజు వెళ్ళి చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేస్తానని ముందుగా ప్రకటించారు. దానికోసం వెళ్ళారు. ఎయిర్పోర్ట్లో పోలీసులు ఆపారు. ఎందుకు ఆపారు పోలీసులు ఎయిర్పోర్ట్లో? నిరసన చేయవచ్చునా? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజానాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, తెలియదే ఇవన్నీ? ఇవాళ ఏముంది రాష్ట్రంలో? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. అంతేకాదు, కోవిడ్ సెకండ్ స్పెల్ వస్తుంది, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇలా ఉంటే నేను వెళ్ళి నిరసన తెలియజేస్తాను, గాంధీ విగ్రహం దగ్గర కూర్చుంటాను అంటే చట్టాలు అంగీకరిస్తాయా? ధర్మమేనా ఇది? అయినా సరే నేను వెళ్లాల్సిందే, నన్ను నివారించడానికి వీల్లేదు అనేటువంటి మొండిపోకడ సరైందేనా ఇది ప్రజాస్వామ్యంలో? అదేమంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నామట. ఆయన బయటికి వెళ్తే ఏదో చేసేస్తా అంట, జామంలోకి వెళ్తే తిమ్మిని బొమ్మిని చేసేస్తాడట. ఏమి నాకేం అర్థం కాదు, నీకున్న ప్రజాదరణ ఎంత ఇవ్వాలి రాష్ట్రంలో? మీ పార్టీ పరిస్థితి ఏంటి? 2019లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఓటమి పాలైన మీకు మీ కార్యకర్తలోని విశ్వాసం లేదు. ఇవాళ చివరికి 175 నియోజకవర్గాలు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 23 సీట్లకు పరిమితమయ్యారు. దానితో పాటుగా మీ వారసుడని ప్రకటించుకున్నటువంటి మీ అబ్బాయిని మంగళగిరిలో గెలిపించుకోలేకపోయారు. కాన్ఫిడెన్స్ పోయింది, మీకు కార్యకర్తలు మీ మీద విశ్వాసం పోయింది. ఇవాళ మళ్ళా తిరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచేటటువంటి అవకాశం లేదని అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. అందువల్ల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి, మేము ముందుకొచ్చి పోటీ చేస్తాం, మేము గెలుస్తాం అనేటువంటి ఆత్మస్థైర్యం ఇవాళ ఎవ్వరికీ లేదు తెలుగుదేశం పార్టీలు. ఇది వాస్తవం కాదా? చెప్పండి. దానికి మేము ఏదో మాకు క్యాండిడేట్లు దొరకంట తెలుగుదేశం వారిని మేము కండువాలేసి తెచ్చుకుంటున్నామంట. ఉందా రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎక్కడైనా? తెలుగుదేశానికి మున్సిపల్ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ, మండలాల ఎన్నికల్లో కానీ పోటీ చేయటానికి అభ్యర్థులే దొరకనటువంటి ఒక రకమైన పరిస్థితిని వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది. దానికి కారణం నువ్వు, మీ అబ్బాయి. దీన్ని ఒప్పుకోలేక ప్రజల మీద రుద్దేటందుకు ప్రయత్నం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నారు మీరు? రాష్ట్ర సంఘం తీసి పక్కన పెడదాం. మీ చిత్తూరు జిల్లాలో కుప్పంలో మీ రిజల్ట్స్ ఏంటి? ఎన్ని వచ్చాయి మీకు? 14 సీట్లు వచ్చాయి. 89 సీట్లకు 14 సీట్లు పంచాయతీ ప్రెసిడెంట్లు వస్తే మీరేమన్నారు? తెలుగుదేశం కాదు ఓడిపోయింది, ప్రజాస్వామ్యం ఓడిపోయింది అని మంచి డైలాగ్ చెప్పారు. వెల్, మళ్ళా బుర్రుమని కుప్పం వెళ్ళారే, కుప్పం వీధి వీధి తిరిగారే, వీధి వీధి తిరిగి ఏమన్నారండి అక్కడ? ఏమన్నారు మీరు? తప్పైపోయింది, క్షమించండి, 3 మాసాలకు ఒకసారి వస్తాను, నేను రాబట్టి మా అబ్బాయిని పంపిస్తాను, ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను, నన్ను క్షమించండి అని పరోక్షంగా మీ ప్రజలను మీరు అశ్రద్ధ చేయడం వలనే ఓడిపోయాము అనే విషయాన్ని పరోక్షంగా మీరు అంగీకరించారు కదా. అక్కడేమో అలా అంగీకరిస్తారు, ఇక్కడికి వచ్చి ఫోజు పెడతారు. నాకు తెలియక అడుగుతా ఉన్నా. ఇవాళ చాలా చిత్రమైనటువంటి విషయం, చాలా బాధ కలిగించేటటువంటి విషయం ప్రజాస్వామ్యంలో. ఇవాళ మీరు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారు. వెళ్ళంగానే పోలీసు వారు ఒక నోటీస్ ఇచ్చారు, అయ్యా ఇవాళ కోవిడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, అలాంటి సందర్భంలో మీరు ఎన్నికల ప్రచారానికైతే రావచ్చును తప్ప నిరసనలు తెలియజేయడానికి రావడానికి వీల్లేదు. 30 యాక్ట్ అమల్లో ఉంది, ఒకవేళ మీరు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటే పర్మిషన్ తీసుకోండి ఎలక్షన్ కమిషన్ దగ్గర,
పర్మిషన్ తీసుకొని రండి, వితౌట్ పర్మిషన్ మీరు రావడానికి వీల్లేదని పోలీసు వారు చెబితే గర్జిస్తాడు. పెద్ద బరువైన డైలాగులు. ఏం ప్రజాస్వామ్యం ఏమైపోయింది? కుని అయిపోయిందా? నాకు హక్కు లేదా? ప్రజాస్వామ్యం కాదా? నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, అపోజిషన్ లీడర్గా ఉన్నాను, నా ప్రాథమిక హక్కు లేదా అని గర్జిస్తున్నావు, పెద్ద బరువైన డైలాగులు చెప్తున్నావు. మంచిదే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాడివి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాడివి, ప్రభుత్వాన్ని ఏలిన వాడివి, ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న సందర్భంలో నిరసనలు చెప్పకూడదనేటువంటి కించిత్ జ్ఞానాన్ని కోల్పోయావా అని అడుగుతా ఉన్నా. పర్మిషన్ ఎందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు? పాపం చూస్తుండే పాపం. ఇదిగోండి, ఒక పోలీసు ఆయన మరి ఎవరో నాకు తెలియదు దండం పెడుతున్నాడు. ఆంజనేయస్వామి దండం పెట్టి, రాముడికి ఆంజనేయస్వామి దండం పెట్టినట్టు పెడతాడు. అయ్యా, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళను. మంచినీళ్ళు కూడా తాగలేదంట, భోజనం కూడా చేయలేదంట, తిరస్కరించారంట, నేల మీదే కూర్చున్నారట. ఇక చూసుకో, వాళ్ళ మీడియా ఉంది కదా, అరగంటకి అరగంటకి స్క్రోలింగ్స్ ఫోటోలు, ఇదిగో ముందు వెళ్ళంగానే కూర్చున్నాడు సీట్లో చక్కగా. మళ్ళీ ఏదో సందేశం వచ్చినట్టుంది. మీరు మామూలుగా సోఫాలో కూర్చుంటే పెద్ద ప్రచారం జరగదండి, కాస్త సుఖాసీనులై బాసీ పెట్టేసి కూర్చుంటే బాగా క్లిక్ అవుతారని చెప్పినట్టున్నారు. ఉంటారు కదా ఎల్లో మీడియా వాళ్ళు చెప్పుంటారు. అక్కడి నుంచి స్క్రీన్ మార్చేశాడు, కిందకు వచ్చేశాడు, కింద కూర్చున్నాడు. యాక్ డీమ్ డ్యామ్ గందరగోళం. ఏమిటి నాకు అర్థం కాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, పైగా నిన్న రాత్రే నోటీస్ ఇచ్చామని అప్పుడు ఎస్పీ చెప్తుంది. నిన్న రాత్రే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్లాల్సింది. ఈ నోటీస్ తప్పు, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి నిరసన చెప్తాను చెప్పాలిగా. అది లేదు, చట్టాన్ని అతిక్రమిస్తున్నావు. నేను మనవి చేస్తున్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినా, కేంద్రంలో చక్రం తిప్పిన జాతీయ అధ్యక్షుడు అయినా, చట్టాన్ని అతిక్రమిస్తే కానిస్టేబుల్ కూడా నిన్ను అరెస్టు చేస్తాడు, గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు అని మనవి చేస్తున్నా. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవడానికి సాధ్యం కాదు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, చట్ట ప్రకారం జరగాలి, జరగాలనే జయంతో మేము ముందుకు వెళ్తున్నాం. తప్ప నీ మీద కక్ష మాకేంటి, ఓడిపోయిన వాడి మీద? నిన్ను చూస్తే భయం ఏంటి నాకు అర్థం కాలేదు. నిలబడ్డానికి క్యాండిడేట్లు దొరకనటువంటి మీ పార్టీని చూసి భయపడవలసినటువంటి పరిస్థితుల్లో మేము లేవని మనవి చేస్తున్నాం. 21 మాసాల పాటు ఒక చక్కని పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం ఇది, అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వం ఇది, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించేటటువంటి ప్రభుత్వం ఇది. ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారే మాకు, నిన్ను చూసి భయపడాలా? ఏమిటి నాకు అర్థం కాలేదు. నీ దగ్గర ఏముందని భయపడాలి? మోసగాడివి నువ్వు. నీ చివరికి నీ కార్యకర్తల్ని నువ్వు భ్రమలో పెట్టి చనిపోయినటువంటి తెలుగుదేశం ఇంకా బతికుందనేటువంటి భావనతో నువ్వు నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు. ఒక్క ఉదాహరణ అయ్యా, నీ కుప్పమే నీకు ఉదాహరణ. నీ కుప్పంలోనే నీకు సత్తా లేనటువంటి పరిస్థితి. ఇవాళ నువ్వు ఏదేదో గందరగోళం చేయాలనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఇంకా చూస్తే వారి తాబేదారులు ఉన్నారు, గొప్ప గొప్ప వారు. వారి కామెంట్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏపీలో నియంత పాలన కొనసాగుతుంది, తిరుపతి ఎయిర్పోర్ట్లో చంద్రబాబును నిర్బంధించడం అప్రజాస్వామికం, చంద్రబాబు స్వేచ్ఛను హరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు హిట్లర్ పరిపాలన చేస్తున్నారు, ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు, చర్యకు ప్రతిచర్య తప్పదు. నేను అడుగుతా ఉన్నా, నాకు ఒకటి ఇప్పుడు గుర్తొస్తుంది. ఆ రోజున ఏ నిబంధనలు లేవు, కోవిడ్ లేదు, ఎలక్షన్ లేదు, 30 యాక్ట్ అమల్లో లేదు. ఏ రోజున? 17లో కొవ్వొత్తుల ర్యాలీకి విశాఖపట్నం వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడే సుమా. ఆ రోజున ఆయనతో పాటు మేము కూడా వెళ్ళాం, సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, నేను, ఇంకా మంది చాలా మంది వెళ్ళాం. ఏం చేశారండి ఆ రోజున? ఆ రోజున ప్రజాస్వామ్యం ఏమైంది? మమ్మల్ని ఎక్కడ ఆపారండి? ఎయిర్పోర్ట్లోకి వెళ్ళనిచ్చారా? లాంజ్లోకి వెళ్ళనిచ్చారా? అసలు కూర్చొనిచ్చారా? అరే, ఎయిర్పోర్ట్లో రన్వే మీద ఎయిర్ క్రాఫ్ట్ దిగుతుంటే అక్కడ ఉన్నారండి పోలీసులు. పైగా అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే ఎయిర్పోర్ట్లో స్టేట్ పోలీసు వచ్చి ఆ దిగంగానే మెట్లు దిగంగానే పట్టుకున్నారు, మీరు వెళ్తానికి వీలు లేదు. ఆ రోజు ఏది లేదే, ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా? ఆ రోజున
ఏమైందా ప్రజాస్వామ్యం ఆ రోజున? ఆ రోజున చీకటి రాజ్యం ఏమైంది? ఆ రోజున రూల్ ఆఫ్ లా ఏమైంది? ఇవాళ గగ్గోలు పెడుతున్నారే, ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది, ఇవాళ కోవిడ్ ఉంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని రన్వే మీదే మేము కూర్చున్నాం, మండు టెండలో రన్వే మీద కూర్చున్నాం. నన్నైతే ఎత్తి అవగబడేశారు, పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేశారు. ఆ రోజు ఏమైందయ్యా? ఆ రోజు ప్రజాస్వామ్యం మంట కలవలేదా? నేను మనవి చేస్తున్నా, ఆ రోజున మీరు అలా చేశారని ఇవాళ మేము ఇలా చేయటం లేదు. ఇది చట్టం, అది చట్టం కాదు, అది కక్ష సాధింపు చర్య జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎదుర్కొన్నాం ధైర్యంగా. ఇవాళ మంచులు దాగవంటే ఆహా నేను దాగను. నువ్వు మంచులు లేకపోతే ఏం నాకు అర్థం కాలేదు. భోంచేయను, నేను భోంచేయను. డ్రామా ఆడతావా? ఎంచే పడతావు నువ్వు సాయంత్రం చివరి ఫ్లైట్ దాకా డ్రామా ఆడతావు. నేను మనవి చేస్తున్నా, ఇలాంటి డ్రామాలకు రోజులు చెల్లాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ ఎందుకు డ్రామా ఆడుతున్నావు నువ్వు? ఇవాళ హైకోర్టులో కొన్ని పిటిషన్స్ ఉన్నాయి, ఏదో గందరగోళం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రద్దు చేయాలని ఒకళ్ళు, అన్యాయం జరిగిందని ఒకళ్ళు, గందరగోళం చేయాలని ఒకళ్ళు. హైకోర్టులో పిటిషన్లు ఉంటే ఆ పిటిషన్లో హైకోర్టుని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ఉద్దేశం నీకేమైనా ఉందా? అలాంటి ప్రభావాలు కోర్టుల మీద ఉండవు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నువ్వు ఇలా చేస్తుంటే నీ తాబేదాడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ రచ్చరచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నచ్చలేదంట, అప్పుడేమో ఎలక్షన్ కమిషన్ దైవాంశ సంపూతుడని చెప్పారే, ఎలక్షన్ కమిషన్ గొప్పవాడని చెప్పారే, చట్ట ప్రకారం ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని చెప్పారే. మీరు ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ పనిచేయట్లేదా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందా? ఇవాళ వీరంగం చేసి వచ్చారా ఎలక్షన్ కమిషన్? ముందు పెద్ద ఆయన వెళ్ళి నువ్వు పంపిస్తే, అక్కడేమో ఎయిర్పోర్ట్లో నువ్వు వీరంగం, ఇక్కడేమో ఎలక్షన్ కమిషన్ ముందు ఈయన వీరంగం. ఈ రెండు వీరంగాలు చూసి ప్రజలు అబ్బబ్బా బ్రహ్మాండంగా ఉంది తెలుగుదేశం అని భ్రమపడతారని అనుకున్నారా? నేను మనవి చేస్తున్నా, మీకు నిలబడ్డానికి కూడా క్యాండిడేట్లు దొరకనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నెట్టబడింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ డ్రామాలన్నీ మీరు ఆడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు మహానాయకులు కావచ్చు ఒకప్పుడు, మీరు గొప్పవారు కావచ్చు ఒకప్పుడు, మీరు ముఖ్యమంత్రి కావచ్చు ఒకప్పుడు, ఇవాళ ప్రజాదరణ లేని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు పిచ్చి చేష్టలు చేస్తే ప్రభుత్వం సహించదు. చట్ట ప్రకారం రండి సార్ చూసుకుందాం, ఎన్నికల్లో పోటీ చేయండి సార్ చూసుకుందాం. అంతే తప్ప మేమేదో దౌర్జన్యం చేశామని, మేమేదో ఎన్నికల కమిషన్లో ప్రవేశించామని, మేమేదో దౌర్జన్యాలు పాల్పడుతున్నామనేటువంటి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యంలో కుదరదు. మీ పని అయిపోయింది, మీ పని అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కదిలి రావడం లేదంట. ఎందుకు రావాలయ్యా ఇల్లు కదిలి? ఆఫ్టర్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఇల్లు కదిలి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు. నువ్వునే పిచ్చి గంగరాలు పెట్టి తిరుగుతా ఉన్నావు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కదిలి లోకల్ బాడీ ఎలక్షన్ రావడం ఏంటో నాకు అర్థం కాదు. పంచాయతీ ఎలక్షన్లకి నువ్వు తిరుగుతున్నావు అని పిచ్చెక్కి మేమందరూ తిరుగుతావా? నేనేం లేదు పంచాయతీ ఎన్నికలకి, ఏ పంచాయతీ ఎన్నికలకి కూడా నేను ఏ గ్రామం వెళ్ళలేదు ఒక శాసనసభ్యుడిగా. గుర్తులు లేని ఎన్నిక జరుగుతుంది, మద్దతుదారులు మా మద్దతుదారులు గెలుస్తారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కదిలి రావడం లేదు, పిరికివాడు. ఎవడయ్యా పిరికివాడు? నాకు అర్థం కాలేదు. నువ్వు పిరికివాడివి, మీ అబ్బాయి పిరికివాడు, జగన్మోహన్ రెడ్డి పిరికివాడు అనే మాట నువ్వు మాట్లాడుతున్నావంటే ఎంతకు దిగజారిపోయావు, ఏ లెవెల్కి పడిపోయావు నువ్వు? ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. కాబట్టి ఏదో కుప్పంలో ఓడిపోయి రాష్ట్రంలో నీ పార్టీకి నూకలు జల్లి ఇవాళ ఎయిర్పోర్ట్లో గందరగోళాలు చేసేటటువంటి పరిస్థితి, మీడియాని అట్రాక్ట్ చేయటం కోసం తాపత్రయపడుతున్నటువంటి ఓ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. డ్రామాలకు రోజులు చెల్లాయి, ప్రజాస్వామ్యం చక్కగా పరిపాలన చేసేటటువంటి రోజులు ఇవి. దీనిలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సరైంది కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అరెస్టులు చేస్తే, మీరు గృహ నిర్బంధాలు చేస్తే, మీరు ఎయిర్పోర్ట్ రన్వేల మీద ఆపితే అది ప్రజాస్వామ్యం. ఇవాళ చట్టానికి వ్యతిరేకంగా పర్మిషన్ లేకోకుండా కోవిడ్ నిబంధనలు ఉన్నప్పుడు, అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పుడు పర్మిషన్ లేకోకుండా మీరు వెళుతుంటే మిమ్మల్ని అడ్డగిస్తే ఇది అప్రజాస్వామ్యం. ప్రజలు నవ్విపోతారయ్యా, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ధర్మం ధర్మంగా ఉండాలి తప్ప అన్యాయంగా ఉండకూడదు. నీకొక ధర్మం,
మాకు ఒక ధర్మం అనే పద్ధతుల్లో సరైనటువంటి విధానం కాదు. గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. డ్రామాలు ఆపండి, మర్యాదగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు వెళ్ళండి. తిరిగి నిరసన చెప్పే సమయం కాదు ఇది. నిరసన చెప్పదలుచుకుంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోండి, ఎలక్షన్ కమిషన్ దగ్గర. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని నిరసన చెప్పండి, తప్పులేదు. అంతేగాని ఏ పర్మిషన్లు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకోండి. పర్మిషన్లు ఏమీ లేకోకుండా అడ్డగోలుగా వెళ్తానంటే ముఖ్యమంత్రి అయినా మరొక మంది మాజీ ముఖ్యమంత్రి అయినా మరొకరైనా ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో అపాస్పాలు కాకోకుండా చట్ట ప్రకారంగా ప్రయత్నం చేస్తే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.